నా గురువు కాపు, అల్లుడు బ్రాహ్మణ్. కమ్మకులం సాంగ్పై మోహన్ బాబు హాట్ కామెంట్స్. తెలుగు మీడియాలో ఈ మధ్య కమ్మకులం వారి యాంథమ్ హాట్ టాపిక్ అయింది. ప్రముఖ టీవీ ఛానల్స్ ఈ సాంగ్స్పై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. కులాన్ని మతాన్ని దేవుడంతా మనం సృష్టించుకున్నవే అని వాదించే చంద్రబాబు, గోగినేల లాంటి హేతువాదులు ఈ చర్చా వేదికల్లో పాల్గొని కమ్మకులానికి ఏమైనా ప్రత్యేక రక్తం ఉందా అంటూ ప్రశ్నలు సంధించారు. అందరి రక్తం ఒకటే, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపిస్తాం, ఇలా కులాలు మతాల పేరుతో ప్రజలను వేరుగా చూడొద్దు అని కొందరు వాదించారు. కమ్మ యాంథమ్ పేరుతో విడుదలైన ఆ పాటలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సహా కమ్మ కులానికి చెందిన సినీ హీరోలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, సామాజికవేత్తల గురించి గొప్పగా కీర్తించారు. ఈ పాట కేవలం మా కులం గురించి గొప్పగా చెప్పుకోవడానికే తప్ప ఇతర కులాలను తక్కువ చేయడానికి కాదు అని ఆ పాటను రూపొందించిన వారి వాదన. ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా కమ్మ కులానికి చెందినవాడే కావడంతో ఇటీవల ఓ జర్నలిస్ట్ కమ్మ సాంగ్ గురించి ఆయన ప్రశ్నించారు. మోహన్ బాబు గారు, మీరు కమ్మ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? కమ్మ సాంగ్లో మీ పేరు కూడా ఉండడంపై మీ అభిప్రాయాలేంటి అంటూ ప్రశ్నించారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు సమాధానమిస్తూ నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు అని స్పష్టం చేశారు. దాంతోపాటు కొన్ని బలమైన ఆధారాలు కూడా ఆయన ఈ సందర్భంగా వివరించే ప్రయత్నం చేశారు. నా గురువు దాసరి నారాయణరావు గారు కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఆయన బ్లెస్సింగ్స్ లేకుంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు అని మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు మరో ఉదాహరణ చెప్తూ నా కూతురు మంచు లక్ష్మి బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని పెళ్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని అన్నారు. మీ కులాన్ని మీరు అభిమానించడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ మీ కులం మాత్రమే గొప్పది అని చెప్పుకోవడం తప్పు. తాను కమ్మ ఆయంధం చూడలేదని మోహన్ బాబు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.